श्री विश्व विज्ञान विद्या आध्यात्मिक पीठाधिपति डॉक्टर उमर आलेशा सद्गुरुवर्यलकु ना साष्टांग नमस्कारमुलु। ई अंतर्जालं द्वारा शातत्वं अवगाहन सदस्सुनु वीक्षिस्तुन्न वारंदरिकी ना नमस्कारमुलु। नेनु चेप्पबोयेदि एंटंटे सप्तम पीठाधिपति अयिन अवतार उषेंशा सद्गुरुवर्यलु रचिंचिन शातत्वमु अने अमूल्यमैन ग्रंथंलोनि मानव मनुगड गुरिंचि। मानव मनुगड अनेदि రెండు విధాలుగా ఉంటుందండి. అది ఒకటి స్వభావ సిద్ధమైంది, రెండు మంచి చెడు రెండు ఉండటం వలన లోపల ఒక భావం ఉన్నప్పటికీ బయట మరో భావం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ సృష్టిలో అన్ని జీవరాశుల కన్నా మానవ జన్మ చాలా ఉత్తమమైందని, గొప్పదని, ఉత్కృష్టమైనదని చెప్పడం జరుగుతుంది. ఇది ఎందువలన అంటే ఇతర ప్రాణులలో లేని బుద్ధి మానవుడిలో ఉండడం వలన. జీవరాశులన్నీ కూడా తమ విధి విధానం కొనసాగిస్తూనే ఉంటాయి. అంటే ఆహారం తినడం, నిద్రపోవడం, సంతానాన్ని కలిగించడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అవి మానవుల్లో కూడా జరుగుతుంది, కానీ మానవుల్లో అంతకు మించి మంచి చెడులను గుర్తించడం, ఆలోచనలకు రూపం ఇవ్వగల ప్రజ్ఞ మానవుని బుద్ధి ద్వారా సాధ్యమవుతుంది. ప్రతి మానవుని స్వభావంలో మంచి చెడు రెండు గుణాలు ఉంటాయి, కానీ ఒకసారి మనల్ని మనం గమనించుకుంటే మనలో ఉన్న మంచి గుణాలు మాత్రమే మనవిగా భావించి మనలో ఉన్న చెడును మాత్రం విశ్లేషించుకోలేకపోతున్నాం. ఎదుటివారిలో ఉండే చెడును మాత్రం వెంటనే గ్రహించగలుగుతున్నాం. పరిణామ రూపంలో అనేక జన్మలను దాటి వచ్చిన మానవుడు ఆయా జన్మల్లో చేసిన మంచి చెడుల ఫలితాలు సహజంగా నైజ రూపంలో ఉన్నాయి. మనం జీవరాశులన్నింటినీ గమనించినట్లయితే వాటిని చూడండి, అవి ఎటువంటి నైజంతో అంటే ఎటువంటి గుణగణాలతో పుడుతున్నాయో అవే గుణగణాలతో జీవించి చనిపోవడం జరుగుతుంది. జీవరాశులన్నింటిలోనూ ఒకే రకమైన గుణగణాలు ఉంటాయి, కానీ మనుషుల విషయానికి వస్తే ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్య వారి యొక్క రూపంలోనే కాదు మంచి చెడు గుణాల్లో కూడా తేడా చాలా స్పష్టంగా తెలియబడుతుంది. తోటి మానవుల మానవుల్ని చూస్తే మనలో అక్కడికక్కడే మార్పులు తేడాలు కనిపిస్తుంటాయి. ఏదో ఒక పని చేస్తాం, అది ఎవరికైనా హాని కలిగితే అది నా ఉద్దేశం కాదు, నేను కావాలని చేయలేదు అంటాం. మన జీవితం చాలా విలువైందని చెబుతూ ఉంటాం, కానీ చేసే పనుల్లో మాత్రం ఆ విలువ ఆ నాణ్యత కనిపించదు. మనలో ఉన్న గుణగణాలను గుర్తించి అందులో ఉండే చెడు స్వభావాన్ని తొలగించుకోవడం అనేది మానవ జన్మకు సాధ్యంగా ఉందని చెప్తున్నారు, కానీ దానిని సాధించలేకపోతున్నాడు. అది ఎందువలన అంటే మనలో ఉండి స్వార్థం వలన. మనిషికి తెలివి ఉండడం వలనే కదా అవసరానికి మించి ప్రయోజనం కోసం స్వార్థం కలుగుతుంది. అసలు స్వార్థం ఎందుకు కలుగుతుంది అంటే సుఖంగా జీవించడం కోసం. మనం ఎప్పుడూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. తనను తాను విమర్శించుకున్నప్పుడు మనలో ఆ నైజ స్వభావం క్లియర్గా తెలుస్తుంది. ఆ నైజాన్ని అనుసరించి ప్రయాణం చేస్తే మన జీవనం ప్రయాణం ఎక్కడికో వెళ్తుంది. దాని యొక్క పరిణామాన్ని అంటే ఈ గుణం వల్ల ఈ పని చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అని విశ్లేషించుకోగలగాలి. అలా విశ్లేషించుకోవడం వలన మనలో మార్పు వచ్చి చెడు గుణాన్ని వదిలి మంచిగా మారే అవకాశం ఉంటుంది. అంటే మనం చేసే ప్రతి పని గురించి ఒకటికి రెండు సార్లు విమర్శ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే ఏది మంచి ఏది చెడు అనేది మనం గ్రహించగలం. అలా చేయడం వలన ఏ సమస్యనైనా అధిగమించి సరిదిద్దుకోగలుగుతాం. దానికి ఒక ఉదాహరణ చెప్తానండి. మన ఇంట్లో భార్యాభర్తలు ఎప్పుడూ తరచుగా గొడవ పడుతూ ఉంటారు. మనం వారిని విమర్శిస్తాం. అలా విమర్శించే ముందు మనల్ని మనం విమర్శించుకోవాలి. ఆ విధంగా ఎందుకు గొడవలు అవుతున్నాయి అనే దాన్ని గురించి గమనించుకోవాలి. ఆయనతో పాటు సమానంగా గొడవ పడితే చిన్న విషయం కాస్త పెద్ద విషయం అవుతుంది. అప్పుడు మనం సహనాన్ని కోల్పోతాం.
నేను ఎందువల్ల సహనాన్ని కోల్పోతున్నాను? నేను ఎందువల్ల ఆ పనిని చేయలేకపోతున్నాను? నేను ఎందుకు శ్రద్ధ చూపించడం లేదు? అలా ఉండకూడదు అంటే, అలా లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని సమగ్రంగా ఆలోచించుకోవాలి. ఎదుటివారు చెప్పే విషయాన్ని పూర్తిగా వినాలి. వారి యొక్క ఆలోచనలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని నేనే చెప్తాను, నేనే చెప్తే నేను చెప్తేనే వినాలి అనే వాదన పడకూడదు. మనం మాట్లాడే మాటల్లో మన ఆలోచనలు ప్రతిబింబిస్తాయి. అందువల్ల నిదానంగా ఆలోచించి మాట్లాడాలి. ఈ విధంగా మనం చేసే ప్రతి పనిని విమర్శించుకునే విధానంలో ఉంటే మనలో మన ఇంట్లో సామరస్యం తగ్గి ప్రేమగా ఆనందంగా జీవించగలం. అలా ఉండాలంటే ఒక టైం కేటాయించుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు మనం చేసే పనులను చూసుకుంటూ తప్పొప్పులను సర్దిద్దుకొని రేపటి రోజు ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అని పరిశీలించుకోవడం అలాంటివి చేయాలి. అయినా ఆచరణలో పెట్టడం అంత తేలికైన విషయం ఏం కాదు. కానీ మనం ఆధ్యాత్మిక బాటలో ప్రయాణం చేయడం దాని యొక్క శక్తి ద్వారా, సాధన ద్వారా దేనినైనా సాధించగలం. మనం మనస్ఫూర్తిగా ఖచ్చితంగా ఇది నేను చేయగలను అని ఒక నిర్ణయానికి వస్తే అంత కష్టమైన పని ఏమీ కాదు. ఈ విధంగా మన నైజ గుణాల్లో మార్పును తీసుకువచ్చి మన సహజ స్వభావాలైన శాంతి, దయ, ప్రేమ, ఉపకారం, సానుభూతి ఇటువంటివి ఉంటే సంతృప్తికరమైన ఆనందమైన జీవితాన్ని పొందగలం. మన భావంలో ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి గౌరవంగా మాట్లాడుతున్నాడంటే వృత్తిపరంగానో వ్యాపార పరంగానో లేక అతని యొక్క నడవడికను చూసి గౌరవించడం జరుగుతుంది. ఇది సమాజంలో ఏ విధంగా ఉంటుందంటే, అతనే కాకుండా అతని చుట్టూ ఉండే సమాజం కూడా నడిచే విధంగా ఉండాలి అతని యొక్క వ్యక్తిత్వం, అతని యొక్క ప్రవర్తన. మన ప్రయాణం అంతా కూడా సమాజంతో ముడిపడి ఉంటుంది. ఈ సమాజంలో మనం ఒక్కరమే ఉండం కదా. మన చుట్టూ అనేక రకాల మనస్తత్వం కలిగిన వారు కూడా ఉంటారు. ఆధ్యాత్మిక పరంగా ఉండేవారు వారి యొక్క ప్రవర్తన ఒక విధంగా ఉంటుంది, ఇతరుల్లో చూస్తే వేరుగా ఉంటుంది. అలాగని ఎవరూ ఎక్కువ కాదు. కాకపోతే ఆధ్యాత్మిక పరంగా ఉండేవారు వారి గురువులు చెప్పే విధంగా గ్రంథాలు చదవడం వలన మనలో వ్యక్తిత్వం మంచిగా మార్చుకోవడం జరుగుతుంది. అదే బయట వ్యక్తులకు తెలియదు కదా, వాళ్ళలో కూడా ఏదో ఒకటి ఉంటుంది. అది తెలియపరిచే విధానం వేరుగా ఉంటుంది. ఈ మానవ మనుగడ అనేది ఇన్ని విధాలుగా ఉంటుందని చెప్తున్నారు. వారు చదువుకున్నవారు, చదువు లేనివారు, డబ్బు ఉన్నవారు, పేదవారు అనే దాని మీద ఆధారపడి ఉండదు. వారి యొక్క వ్యక్తిత్వం వారి యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. ఆయన తన కుటుంబంతో ప్రయాణం చేస్తూ ఉంటారు. దారిలో ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టుకి ఒక పిచ్చుగూళ్ళు వేలాడుతూ ఉంటాయి. ఆయన భార్య దానిని చూసి అది కావాలని అడుగుతుంది. దానికోసం ఆయన అక్కడికి వెళ్ళి పక్కన ఉన్న పిల్లవాడిని పిలిచి దానిని ఇమ్మని అడుగుతాడు. నీకు కావలసినన్ని డబ్బులు ఇస్తాను అంటాడు. ఆ పిల్లవాడు దానిని తీసుకురాను అంటాడు. ఎందుకు తీసుకురావో అని అడిగితే, ఒకసారి మీరు ఆలోచించండి, దానిని తీసుకువస్తాను, మీరు ఇంటికి తీసుకువెళ్తారు, దానిలో ఉన్న చిన్న చిన్న పిచ్చుకు పిల్లలు ఏమైపోతాయి, ఆ తల్లి పిచ్చుగా ఏమైపోతుంది, ఒకసారి ఆలోచించండి అని అంటాడు. దీన్ని మీకు తీసి ఇస్తాను, మీరు ఇంటికి తీసుకువెళ్తారు, నాకు డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు తీసుకెళ్ళి నేను మా అమ్మగారికి ఇస్తాను, మా అమ్మగారు ఎలా వచ్చాయి అని అడుగుతారు, ఇలా ఈ పని చేయడం వల్ల వచ్చాయి అంటే ఆ తల్లి పిచ్చుకను ఆ పిల్ల పిచ్చుకను వేరు చేసావు అని నా మీద కోపడతారు, అది నాకు ఇష్టం లేదు, అలా చేయకూడదు, మీరు ఎంత డబ్బు ఇచ్చినా పర్వాలేదు, ఏమనుకున్నా పర్వాలేదు, నేను ఈ పని చేయను అంటాడు. ఆ అంత చిన్న విషయాన్ని ఆ ఆఫీసరు ఒకసారిగా ఆలోచిస్తాడు. అంత చిన్న విషయాన్ని అతడు నిత్య జీవితంలో పాటిస్తున్నాడు అని చెప్పడం జరుగుతుంది. మనం ఎప్పుడూ తెలుసుకుంటాం జీవహింస చేయరాదు, ఇతరులకు హాని కలిగించకూడదు అని.
కానీ అక్కడ జరిగే విధానాన్ని బట్టి ఆ పిల్లవాళ్ళలో ఉన్న వ్యక్తిత్వాన్ని మనం గమనించుకోవాలి. అంటే ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే, నీ గురించి మాట్లాడేటప్పుడు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా గొప్ప వ్యక్తిత్వం కలవాడు అనే ప్రస్తావన రావాలి తప్ప, ఇలా ప్రతి వ్యక్తి ఉండడం వలన మానవ మనుగడ సాగించడం చాలా సులభదాయం అవుతుంది. అది వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నీవు నిన్ను నీవు విశ్లేషించుకొని మంచి చెడులను గుర్తించి, మంచిని స్వీకరించి చెడును విడిచిపెట్టి, మంచి వ్యక్తిత్వాన్ని పొంది ఇతర జీవరాశులకు, ఇతర వ్యక్తులకు హాని కలగకుండా ఉండగలిగిన వాడే మానవుడు అని ఉషేన్ష సద్గురువర్యులు చెప్పడం జరుగుతుంది. పైన చెప్పిన విధంగా మనమందరం నడుచుకుందామండి.